జీహెచ్ఎంసీలో 2024 నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బతుకమ్మ చీరల పంపిణీపై అసెంబ్లీలో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో చీరలు పంపిణీ చేస్తామన్నారు మంత్రి తలసాని. 2030 వరకు చీరల పంపిణీ కొనసాగుతుందన్నారు. జీహెచ్ఎంసీకి 15.40 లక్షల చీరలు మంజూరయ్యాయన్నారు. జీహెచ్ఎంసీ పౌర సరఫరాల శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో హోంమంత్రి మహమ్మూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రి శ్రీ మల్లారెడ్డి, మాజీ మంత్రి నాయన్ నరసింహారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. మీరే అక్కడ మాట్లాడుకుంటే బెటర్, కొత్త ఈ సౌండ్ సిస్టమ్ ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అక్కడ కూడా మనం గ్రాండ్ గా చేసుకోవడానికి శారీస్ కావాలి. 24 తారీఖు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే మనం మాట్లాడుకుంది 2000 మందికి ఇవ్వండి మన మీటింగ్. తర్వాత మిగిలిన ఇక కార్పొరేటర్లు ఉంటారు, డీసీ డిఓ వాళ్ళు, మన సివిల్ సప్లై వాళ్ళు ఉంటారు, ఇక అట్లా ఇచ్చుకుంటా కంటిన్యూగా 30 తారీఖు వరకు పోతాం. 30th వరకు ఇది బెటరా? దీని మీద ఏమైనా సజెషన్స్? రెడీ పెట్టుకోండి.